ఆయన కోసం మన ఆయన తిరిగినాడని అంత క్లియర్గా చెప్పినాక అలాగే ఆమె భర్త తన వాంగ్మూలంలో కూడా పిటిషనరే అభ్యర్థి అన్నాక అంటే జగ అవినాష్ రెడ్డి అసలు ఎలాగా అది ఒక ఇష్యూ అవుతుంది వివేకానంద రెడ్డి తనకు వస్తుంది అనుకోవడము వీళ్ళకు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారని దానికి అర్థం ఏముంటుందని ఆయన మాటల్లో ఆయన ఆర్డర్ కాపీలోనూ ఉండడం అనేది చాలా రెలవెంట్ పాయింట్. ఎందుకంటే పొలిటికల్ యాంగిల్కి సంబంధించినంత వచ్చింది. ఎందుకంటే పొలిటికల్ యాంగిలే అంటున్నారు కాబట్టి పొలిటికల్ యాంగిల్ ఎందుకు అంటున్నారంటే దేర్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ టీడీపీస్ అల్టిమేట్ టార్గెట్. టీడీపీకి పూర్తిగా ఇదిగా ఉన్న ఈ పత్రికలో మీడియా అల్టిమేట్ టార్గెట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అది అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి చెప్పాల్సి వస్తుంది. పొలిటికల్ ఇట్ ఈజ్ ఎనీథింగ్ బట్ పొలిటికల్ యాక్చువల్ జరిగిన దాంట్లో. ఎందుకు పొలిటికల్ కాదు, ఎందుకు కాదంటే 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2010లో ఎప్పుడైతే 11లో పార్టీ ఏర్పడింది, వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నుంచి పక్కకు పోయి ఆయన కాంగ్రెస్లో నుంచి రెడ్డి అక్కడే ఉండి విజయమ్మ గారి మీద పోటీ చేయడము, ఆ తర్వాత మంత్రిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండడం, ఇవంతా హిస్టరీ అందరికీ తెలిసింది. అంటే ప్రపంచానికి తెలిసిన విషయాలు, ఇదేమి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినవి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను పెట్టిన పార్టీ, తాను నర్చర్ చేసుకుంటూ నిలబెట్టుకున్న పార్టీ, అందులోకి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అంతం చేయాలి, రాజశేఖర రెడ్డి గారి లెగసీ నాది అని డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేసిన వివేకానంద రెడ్డి గారు ప్రజలు కాదు ఆ లెగసీ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నయ్య, ఆయనకే పట్టం కట్టాక ఆయన చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీలోకి బయటకు వెళ్ళిన వివేకానంద రెడ్డి గారు తర్వాత వచ్చారు. వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఇంట్లో పెద్దగా అందరికంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన తీసుకొని గౌరవంగా దగ్గరికి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయంగానే చూస్తే వివేకానంద రెడ్డి గారు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరము లేదు. ఆయన కుటుంబ పెద్దగా తను ఉన్నారు, పెద్ద పెద్ద దిక్కుంటే బాగుంటుంది, ఆయన తర్వాత నాయన లాంటి వాడు ఆయన తీసుకున్నాడు, దానికి మించి గౌరవం కూడా ఇస్తూ వచ్చారు. ఆయన కూడా అలాగే ఉన్నారు, ఆయన కూడా ఏం ఆశించలేదు. ఆయన నాకు ఎమ్మెల్సీ కావాలని కూడా ఆయన అడిగింది లేదు. ఆయనైతే బాగుంటుందని జిల్లాలో ఉన్న నాయకత్వం అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మంచి నిర్ణయం అని ఆయన అన్నారు. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, టీడీపీకి లేదు. లోకల్ బాడీస్లో మన సర్పంచ్లు, మా వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు, మా ఎంపీటీసీలు ఓటర్లు ఎలక్టరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జడ్పీటీసీ వీళ్ళంతా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నారు. టీడీపీ పోటీ పెట్టకూడదు, టీడీపీ పోటీ పెట్టడమే తప్పు, పెట్టి అక్రమంగా లోబర్చుకొని గేమ్ ప్లాన్ వేసి ఏ రకంగా అయితే ఓడించినారో వాళ్ళ మీద ఉంటుంది ఆయన కోపం ఉంటే వివేకానంద రెడ్డి గారికి. సెకండ్ థింగ్, రెండవది ఎంపీ. ఎంపీ టికెట్ అనేది అవినాష్ రెడ్డి గారిది వే బ్యాక్ పార్టీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా తర్వాత అసెంబ్లీకి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉండాలి కాబట్టి కాన్స్టిట్యున్సీని పులివెందులను నర్చర్ చేయడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎట్టయితే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అలాగే తనకు కూడా సహజంగానే తనకు యంగ్గా ఉండే ఒకటి గ్రూమ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఆ రోజే అవినాష్ రెడ్డిని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారు. అది అప్పుడే డిసైడ్ అయింది. ఇట్ ఈజ్ నాట్ ఏదో వేరే కాన్స్టిట్యున్సీలు అయితే ఈసారి ఈయన తీసి ఆయన తీసి ఈయన పెట్టుకోవచ్చు, ఇది తన కాన్స్టిట్యున్సీ. ఇంకా ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం తనకు అనువుగా వేవలేంత ఉండే రకంగా అన్ని రకాలుగా తన ప్రతినిధిగా అన్ని వ్యవహారాలు చూడగలిగిన వ్యక్తి కావాలనుకుని అవినాష్ని చూజ్ చేసుకున్నాడు. ఇంకా అలాంటప్పుడు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అసలు డిబేట్ ఏంటి, డిస్కషన్ ఏంటి? అది కూడా ఎవరైతే తను పెట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తనే ఫైనల్ నిర్ణేత, ఏదో కాంగ్రెస్ ఇంకో బీజేపీ నేషనల్ పార్టీలు కాదు, ఇక్కడ ఒక గ్రూప్ డామినేట్ చేసి ఇంకో గ్రూప్ని ఇచ్చేసి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడానికి. అండ్ ఆయన సీటు కడప, అలాంటప్పుడు అసలు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ దీనికి సంబంధం లేని నలుగురు వ్యక్తులు, వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళైతే బాగుంటుందా, వాళ్ళైతే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుందని చర్చించుకుంటే దానికి ఏం రెలవెన్స్ ఉంది, ఏం ఇంపార్టెన్స్ ఉంది, ఏ రకంగా దాన్ని బట్టి యువతలో ఎవరో భయపడిపోయి ఇతనుంటే ఇతను పెద్ద శక్తి అయిపోతున్నాడు వివేకానంద రెడ్డి ఉంటే అని అనుకునే ఆస్కారం ఎక్కడుంది? ఒకవేళ అలాంటి ఇది ఉంటే వివేకానంద రెడ్డి గారికి అవినాష్ రెడ్డి మీదనో వీళ్ళ మీద ఉండాలి, ఇతనుంటే నాకు ఎంపీ టికెట్ రాదని ఆయన కోరుకుంటుంటే
లేదు ఆయన వెల్ విషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలిగిన చనువు ఆయనకుంది. అలాంటి అవకాశమే లేదని ఆయనకు తెలుసు. అంటే నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, పొలిటికల్ రీజన్ అనడానికి చిన్న పిల్లాన్ని అడిగినా, హై స్కూల్ పిల్లాన్ని అడిగినా అవకాశమే కనపడదు. అక్కడ ఎక్కడో నార్త్లో పోయి దీని గురించి స్టోరీ రాస్తే ఢిల్లీలోనూ అన్నాం, ఇక్కడ సిచ్యువేషన్ తెలియని వాళ్ళకో ఎవరికో ఎవరికి ఏమైనా అనుకోవచ్చాము. యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆయనకు సంబంధం లేదు, పులివెందులు జరిగేవాటికి అక్కడ ఎవరో గ్రూపులు కొట్టుకుంటుంటే ఏ గ్రూప్ నిలబడితే ఆయన సపోర్ట్ చేసి రకంగా ఉండడానికి అక్కడోళ్ళు ఎవరైనా అనుకోవచ్చాము కథలు రాస్తే. ఇక్కడ రాష్ట్రం అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు పొలిటికల్ ఇది ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. ఇది టీడీపీ డిసైడ్ చేసింది. ఇట్లా ఉంటే, ఈ రకంగా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోవచ్చు, అల్టిమేట్ అక్కడికి తీసుకెళ్ళచ్చు అనేది వాళ్ళ దురుద్దేశము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కుట్ర. దురదృష్టవశాత్తు దానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్